గణపతికి గరిక పూజ ఎందుకు చేస్తారు? గణపతి వ్యవసాయానికి సంబంధించిన దేవత అని స్పష్టంగా తెలియచేస్తుంది వేదం. అందుకోసమే పార్వతీదేవి స్నానం చేస్తుందని, ఆ సందర్భంలో గణపతిని అక్కడ కాపలాగా పెట్టారని, శంకరుడు వెంటనే వచ్చి గణపతి తల నరికి లోపలికొచ్చాడని మనం పురాణ కథని వింటాం. ఇక్కడ యథార్థాన్ని వ్యవసాయానికి సంబంధించి ఆలోచించాలి. పార్వతి భూమికి సంకేతం. ఆమె స్నానం చేసింది అంటే ఆ భూమి మీద ఉన్న పంట పాలని పోసుకుని సిద్ధంగా ఉంది అని అర్థం. అలాంటి సందర్భంలో గణపతి కాపుదలగా ఉన్నాడు అని, అంటే అక్కడ గరిక రూపంగా మొలిచి పంట రూపంలో మొలిచి ఉన్నాడని. శంకరుడు వచ్చి తల నరికి వేశాడు అంటే పంటని కోశాడు అని తెలియజేస్తుంది సంకేత రూపంగా వ్యవసాయ శాస్త్రం. ఇది నిజం కాబట్టే గాదెల నిండుగా ధాన్యాన్ని నింపాక సాక్షాత్ వినాయకుని రూపంలోనే గాదెల్ని అలంకరిస్తారు. ఆ గాదెకి అటు ఇటు ఏర్పాటు చేసేటటువంటి రెండు కర్రలు వినాయకునికి సంబంధించిన ఆ దంతాలుగా, పైన బోర్లించేటటువంటి ఏటవాలుగా ఉండేటటువంటి ఆ విధానం వినాయకుని యొక్క శిరస్సులాగా, ఇటు అటు ఏర్పాటు చేసేటటువంటి చేటలని అంటే వ్యవసాయానికి సంబంధించే పనిముట్టని వినాయకుని చెవులుగా, పెద్దగా ఉండేటటువంటి గాదిని వినాయకుని బొజ్జగా ఏర్పాటు చేస్తారు. అంచేత గణపతికి గరిక పూజని చేయడం అంటే వ్యవసాయ అధిదేవతగా భావించి ఆయనకి పూజని చేయడం అని అర్థం.